హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో కూడా ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు చాలా చాలా తక్కువ పెట్టుబడితో బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్కి అవసరమైనటువంటి మిషనరీ అనేది బయట మార్కెట్లో అయితే కొన్ని లక్షల వాల్యూ అనేది చేస్తుంది కానీ చాలా తక్కువ పెట్టుబడితో మీ ఇంట్లోనే చిన్న రూమ్లో ఒక టేబుల్ మీదనే స్టార్ట్ అనేది చేసుకోవచ్చు అలాగే ఈ చిన్న మిషన్లోనే మీరు సుమారుగా ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు అంటే చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ అనేది చేయవచ్చు సో ఈ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో చాలా తొందరగా సేల్ అయ్యేటటువంటి ప్రోడక్టు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇక ఆ బిజినెస్ ఏంటి అంటే కుర్కురే అలాగే పోలో అంతేకాకుండా చిన్న రింగ్స్ అంటారు అటువంటివి తర్వాత కార్న్ పాప్స్ అంటారు ఇటువంటివి చిన్న మిషన్లోనే ఒకే ఒక మిషన్లో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు అది కూడా ఎటువంటి ఆయిల్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు న్యాచురల్గా తయారైనటువంటి కురుకురేలు రింగ్స్ అలాగే పోలో అంతేకాకుండా కార్న్ పాప్స్ అనేటివి తయారవుతాయి సో ఎలాగనేది ఒకసారి మిషన్లో తయారయ్యే విధానం ఒకసారి చూడండి జస్ట్ మొక్కజొన్నల్ని తీసుకొని మీరు ఒక ప్లేస్లో కనుక ఇన్సర్ట్ చేస్తే డైరెక్ట్గా మీకు కురుకుర్రి అనేది రిలీజ్ అవుతుంటాయి ఒక్కసారి వీడియోలో గమనించండి పర్ అవర్లో సుమారుగా ప్రోడక్ట్ని బేస్ చేసుకొని టెన్ కేజెస్ నుంచి ట్వంటీ కేజెస్ వరకు మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి ఇక మనకి ఈ ప్రోడక్ట్ మీద అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే మనకి ఒక కేజీ మీద సుమారుగా వన్ ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతుంది మనకి అదే కేజీ మీద సుమారుగా నైంటీ రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది అంటే మనం ఒకవేళ పర్ డే టెన్ అవర్స్ రన్ చేస్తే మనకి పర్ డే ప్రాఫిట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది అంటే మంత్లీ సుమారుగా ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ వరకు ఈ చిన్న మిషన్లో ఒక ప్రోడక్ట్ మీద ఇన్కమ్ అనేది ఉంటుంది జస్ట్ ఈ ప్రోడక్ట్ తయారైన తర్వాత దీనికి అవసరమైనటువంటి మసాలాల్ని యాడ్ చేసుకొని ప్యాకింగ్ చేసి మన ఓన్ బ్రాండ్తో మన లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు ఇక మనం హోల్సేల్గా అయినా సేల్ చేయవచ్చు రీటైల్గా అయినా కూడా సేల్ చేయవచ్చు సో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా జస్ట్ మొక్కజొన్నలు కావచ్చు అలాగే బియ్యం రైస్ని కావచ్చు వాటిలో ఇన్సర్ట్ చేస్తే చాలు న్యాచురల్గా మనకి కుర్కురే రింగ్స్ అలాగే పోలో ఏ విధంగా ఈజీగా తయారవుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది ప్రొడక్షన్ కూడా పర్ అవర్లో టెన్ కేజెస్ టు ట్వంటీ కేజెస్ అంటే ఈ మిషన్ చిన్న మిషన్ అయినా కానీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందనమాట సో ఈ బిజినెస్కి ముఖ్యంగా మీకు కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ ఎఫ్ఓఎస్ సిఓఎస్ లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది సో ఎక్కడైనా కానీ జస్ట్ టెన్ బై టెన్ రూమ్ ఉంటే చాలు మీరు ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయవచ్చు అందులోనూ ఈ మిషన్కి అవసరమైనటువంటి పవర్ కూడా కమర్షియల్ కాదు మన ఇంట్లో ఉన్నటువంటి పవర్లోనే వన్ హెచ్పి మోటార్ అనేది కాబట్టి మీకు ఈజీగా మన ఇంట్లో పవరే రన్ అవుతుంది చాలా పవర్ కన్జప్షన్ కూడా తక్కువ అనమాట సో ప్రొడక్షన్ పరంగా చూసినా హైగా ఉంటుంది కాబట్టి అందులో ఈ ఒక్క మిషన్లో ఫైవ్ ప్రోడక్ట్స్ అనేది స్టార్ట్ చేయవచ్చు కాబట్టి చాలా ఇన్కమ్ అనేది ఉంటుంది సో న్యాచురల్గా తయారైనటువంటి కురుకురేలు కానీ పోలోలు కానీ అలాగే పప్స్ కానీ జస్ట్ తీసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ని అలా వేసి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మసాలాలని ఇన్సర్ట్ చేసిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేసి జస్ట్ మన ఓన్ బ్రాండ్లో ఉన్నటువంటి కవర్లలో లేదా కస్టమర్ రిలేటెడ్గా ఉన్నటువంటి బ్రాండ్లో ప్రోడక్ట్ని ఇన్సర్ట్ చేసి సీలింగ్ మిషన్తో సీల్ చేసి మన లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే చిన్న చిన్న కిరాణా షాప్స్ కావచ్చు బంక్స్ కావచ్చు హోల్సేల్ షాప్స్ కావచ్చు అలాగే రీటైల్ షాప్స్ కావచ్చు ఎక్కడైనా కానీ డైరెక్ట్గా సేల్ అనేది చేయవచ్చు అలాగే స్కూల్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్లో కూడా సేల్ చేయవచ్చు ఈ ఐటమ్స్ ఎక్కువగా చిన్నపిల్లలు ఇష్టపడతారు కాబట్టి చాలా చాలా ఈజీగా సేల్ అవుతాయి అందులోనూ ఇంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి ఫ్లేవర్స్ కానీ అలాగే ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి చాలా ఈజీగా న్యాచురల్ ఫుడ్ కాబట్టి సో ఇది పిల్లలకి చెందింది కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఎందుకంటే న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం ఒక థర్టీ థౌజండ్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే వన్ ల్యాక్ వరకు కూడా మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్ యొక్క ప్రైజ్ విషయానికి వస్తే స్టార్టింగ్ మీకు సిక్స్టీ థౌజండ్ రూపీస్ నుంచి అవైలబుల్టీలో ఉన్నాయి మీకు ప్రొడక్షన్ ఎక్కువ కావాలి అనుకుంటే అప్ టు వన్ ల్యాక్ వరకు మీరు పే చేసి మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ మిషన్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అనేది యాడ్ చేస్తాను ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే కంపెనీ వాళ్ళే మీకు కాల్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే